హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ అండ్ స్పాట్ న్యూస్. ఇప్పుడు మనం ఐమాక్స్కి వచ్చాం. ఐమాక్స్ దగ్గర హల్చర్ హీరో రుద్దాక్ష్ ఉన్నారు మనతో. చూద్దాం. హాయ్ బ్రదర్. హాయ్ 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 అండ్ హాయ్ అండి. మూవీ హల్చర్ మూవీ హీరో కదా మీరు. అవును. ఇది బెస్ట్ ఇచ్చారా అనుకుంటున్నా? అంటే బెస్ట్ ఎప్పుడు ఇవ్వలేము మనము, కానీ వి డ్రైవర్ లెవెల్ అన్నమాట. అది ఎంతవరకు వెళ్ళింది అనేది ఆడియన్స్ చెప్తారు మనకు. సో కాబట్టి సో వి డిడ్ అవర్ బెస్ట్. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ రియాలిటీకి ఇమాజినేషన్కి మధ్యలో జరిగే చిన్న డ్రామా కాబట్టి కొత్త దనం, కొత్త కాన్సెప్ట్ కాబట్టి అది వర్కౌట్ అవుతుందని నమ్మకం. కాన్సెప్ట్ బేసిక్ ఎప్పుడైనా కనెక్ట్ అవుతుంటుంది. సో ఇది కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి మీకు అది హల్చల్ తాగడం వల్ల నిజానికి భ్రమకి ఏంటనే కాన్సెప్ట్లోనే ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అన్నమాట. ధన్యవాదాలు. సాయంత్రం జాయిన్ వస్తున్నారు తను. సో షీ విల్ జాయిన్. మీరు ఆ స్క్రీన్లో చూస్తుంటే మీ మదర్ కూడా ఇందాక మేము పబ్లిక్ టాక్ తీసుకున్నాం మీ మదర్ దగ్గర. ఓకే. ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎట్లాంటి చెప్పారు మీకు మూవీ స్క్రీన్లో కనిపించిన తర్వాత? ఆబ్వియస్లీ వాళ్ళకి ఆనందంగా ఉంటుంది అది, ఎందుకంటే ఫ్రెండ్స్ స్క్రీన్ పైన చూసుకోవడం అనేది అంటే ఇట్స్ ఏ లాంగ్ జర్నీ, పెద్ద డ్రీమ్ కమ్ ట్రూ కాబట్టి సో వెరీ హ్యాపీ. వెరీ సూన్ చెప్తాం మీకు, మీరు అందరు రావాలి కంపల్సరీ. 1-2-3 డేస్లో ఉంటాయి చెప్తాను. ధన్య బాలకృష్ణ గారిని ఒక కొత్త రకంగా చూపించాము ఈ సినిమాలో. నేను ప్రొడ్యూసర్. కర్తవ్యంలో విజయశాంతిలా ఫైట్స్ కూడా చేయించాం ఆమెతో. ఈ సినిమా తర్వాత ఆమెకు ఇలాంటి క్యారెక్టర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఏమంటారు? సాఫ్ట్వేర్ సుధీర్ నేను చూడలేదు. ఓకే. యాక్చువల్ చాలా బాగుంది, మంచి మంచి టిస్టులు ఉన్నాయి. హీరో బాగా చేశాడు, డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ చేశాడు, రాజతోట కెమెరామెన్ చాలా బాగా చేశారు, ధన్య బాలకృష్ణ బాగా చేశారు. ధన్య బాలకృష్ణ అంటే సాఫ్ట్వేర్ సుధీర్లో కూడా చేశారు, హల్చల్ సినిమాలో చేశారు. ఆవిడ పోలీస్ సారీ ట్విస్ట్ అది చాలా బాగా చేశారు. యాక్చువల్ సినిమా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ట్విస్ట్లు ఎంజాయ్ చేయాలంటే హల్చల్ సినిమా చూడాలి. మీరు పెట్టిన మనీకి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. రూపాయి బాగుంది సినిమా, సూపర్ ఉంది. ఓవరాల్గా రేటింగ్ 2.75. యా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్, ఓవరాల్గా అంతా బాగుంది. ధన్య బాలకృష్ణ అంత సాఫ్ట్వేర్ సుధీర్లో దీంట్లో చేశారు కదా? సాఫ్ట్వేర్ చూడలేదు బట్ ఇది బాగుంది. అసలు ఏంటి కాన్సెప్ట్, ఏమన్నా మెసేజ్ ఉందా? మెసేజ్ అంటే ఎంటర్టైనర్, మంచి ఎంటర్టైనర్, బాగా ఎంటర్టైన్ చేశారు. మ్యూజిక్ బాగుంది, అందరు బాగా చేశారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఓవరాల్గా రేటింగ్ 4 ఇవ్వచ్చు. ఎంటర్టైన్ అవ్వచ్చు అందరు. చాలా బాగుంది, చాలా న్యూ కంటెంట్, న్యూ జోనర్ మూవీ, బాగుంది చూడొచ్చు. చాలా వర్త్. హైలైట్స్ స్టోరీ అని చెప్పచ్చు, స్టోరీ డైరెక్షన్, హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది. అంటే మొత్తం అందరు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ యా బాగా చేసింది. హీరో అది వేరే క్యారెక్టర్, ఇది వేరే క్యారెక్టర్. ప్రస్తుతానికి అయితే ఇది బాగా నచ్చింది దానికన్నా. యా కొత్త జోనర్ అంతా, కామెడీ కూడా బాగుంది, బాగుంది బాగుంది. విలన్ కూడా బాగా చేశాడు. యా ఓకే. 4 చాలా బాగుంది. ధన్య బాలకృష్ణ చాలా అందంగా స్వీట్గా ఉంది. హీరో యాక్టింగ్ ఏమో ఆయన సినిమాలో ఒక ఆమ్ ఆద్మీ అండి, సో దాంతో చాలా బాగా సూట్ అయ్యారు ఆ రోల్లోకి. ప్లస్ పాయింట్స్ ఇస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, అండ్ ఫోటోగ్రఫీ బై ఐ థింక్ ద గై హూ డిడ్ అర్జున్ రెడ్డి. మ్యూజిక్ అండ్ ఫోటోగ్రఫీ టాప్ క్లాస్ అండి, చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ అంటూ ఏం లేదు. యూ కెన్ సీ ఇట్స్ అ స్మాల్ బడ్జెట్ స్వీట్ ఫిల్మ్ అండి, వెరీ వెల్ మేడ్. ద డైరెక్టర్ స్కోర్డ్ పాయింట్స్ ఈవెన్ దో ఈజ్ అ డెబ్యూటెంట్. ఐ రియలీ లవ్డ్ ఇట్. కామెడీ ఈజ్ టు ద పాయింట్, అంత ఎక్స్ట్రా పెట్టినట్టు లేదు, కథలో ఇమిడిపోయిందండి కామెడీ. చాలా బాగుంది సినిమా. నేను ఒక 3/5 ఇస్తానండి, బికాజ్ ఇట్ ఇస్ ఇట్స్ నాట్ అ న్యూ స్టోరీ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అ కామన్ థ్రిల్లర్. ద ఓన్లీ వై ఐ గేవ్ ఇట్ 3/5 ఇస్ బికాజ్ ఇట్ హ్యాడ్ టెక్నికల్ వాల్యూస్. ద యాక్టింగ్ ఆల్సో వాస్ పర్ఫెక్ట్ అండి. ద పీపుల్ హూ యాక్టెడ్ యాజ్ విలన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి. ఎక్కువ వైలెన్స్లా లేకుండా మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్టు చక్కగా ఉందండి. చిన్న సినిమా అయినా సాంగ్స్ రెండే రెండు చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. గత
టైటిల్ సాంగ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అండ్ వన్ లవ్ సాంగ్. వెరీ స్వీట్ అండ్ నైస్, ఇట్ ఇస్ వెల్ మేడ్ ఫిల్మ్.